మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో దట్ వాజ్ ఎ హ్యూజ్ ఓటర్ టర్న్అవుట్ నిన్న జరిగిన ఎన్నికల సరళి చాలా చాలా ఉత్సాహభరితంగా సాగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 80% అంటున్నారు, 80 కాకపోయినా అరౌండ్ 75% పోలింగ్ జరిగినా కూడా ఇట్స్ ఎ రికార్డ్ టర్న్అవుట్ ఇన్ బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్. సో కంగ్రాచులేషన్స్ టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి, అక్కడ ఓటర్స్కి అందరికీ అభినందనలు. ఏ పార్టీ గెలుస్తుంది అనేది మరొక 40 రోజుల్లో మనకు తెలుస్తుంది, బట్ ఈలోగా ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. తెలంగాణలో కొంచెం తక్కువ, 61% అంటున్నారు. మేబీ హైదరాబాద్లో అయితే లెస్ దాన్ 40% అట. సో ఇక్కడ ఎవరు గెలిచినా కూడా ఏమీ ఉపయోగం లేదు, డెమోక్రసీ లేనట్లే ఇక్కడ. సో లెస్ దాన్ 50% ఉన్నప్పుడు అందులో మళ్ళీ ఏదో 30% 40%తో గెలిచేసి మేమే గెలిచామనుకుంటే సంకలు గుద్దుకుంటే అది అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. సో పొలిటికల్ పార్టీస్, ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ ఓటర్లలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగేలాగా బిహేవ్ చేస్తే మనం డెమోక్రసీ నిలబడగలుగుతుంది. లేకపోతే ఏదో ఒక మనం ఒక శూన్యంలో బతికేసినట్లే అవుతుంది. సో లెట్స్ సీ నెక్స్ట్ ఎలక్షన్స్కైనా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఓటర్స్ని చైతన్యపరచగలవని, ఓటర్లలో ఒక ఆసక్తిని రేకెత్తించి వాళ్ళకి ఓటు వేసేలా చేసుకోగలిగితేనే ఆ పొలిటికల్ పార్టీస్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. లేకపోతే ఢిల్లీలో లాగానే కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా వాళ్ళన్న వచ్చి చైతన్యం తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడున్న పార్టీల వల్ల ఆ పని కాకపోతే. సో బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా ఆసక్తికరంగా సాగింది ఎన్నికల సరళి. అఫ్ కోర్స్ హింసాత్మక సంఘటనలు జరిగాయి, అండ్ ఎవరు గెలుస్తారు అంటే ఎవరికి వాళ్ళే ధీమాగా ఉన్నారు. బోత్ ఇది ప్రభుత్వ వ్యతిరేకత వలన పెరిగిన ఓటింగా, లేకపోతే ప్రభుత్వ పథకాలు నచ్చి పెరిగిన ఓటింగ్ అనేది మరొక 40 రోజులకు కానీ మనకు తెలియదు. బట్ కొంచెం బాడీ లాంగ్వేజ్ని మరి చూస్తే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు గెస్ వర్క్ చేయకూడదు, ఇది మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అని అట్లా అంటుంటారు. మీడియా పరంగా మనం ఏం చెప్పకూడదు, దిస్ ఈజ్ మై ఇండివిజువల్ ఒపీనియన్, వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అండ్ మూర్తి గారు పంపించారు, టీఎస్ఎన్ మూర్తి గారు మెయిల్ పంపించారు. పోలింగ్ బూత్ లొకేట్ చేయడానికి ఒకే బిల్డింగ్లో 6 బూత్స్ ఉన్నాయట, అందులో ఏది అనేది లొకేట్ చేయడానికి ఆయన ఓటు వేయడానికి 3 గంటలు పట్టిందట. పాపం సీనియర్ సిటిజన్ అనుకుంటాను మూర్తి గారు, ఆయన ఇంత ఆ వయసులో కూడా అంత కష్టపడి ఓటు వేసినందుకు ముందుగా కంగ్రాట్స్ సార్, అండ్ సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎలక్షన్ కమిషన్ దారుణంగా విఫలమైంది. మనకు ఇంతకుముందు టీఎన్ సెషన్ ఉన్నప్పుడు వీ యూస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ చూసి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉంది. సో అటువంటి వాళ్ళు బోత్ సెంట్రల్ లెవెల్లో స్టేట్స్ లెవెల్లో కూడా ఉన్నారు. సో ఎలక్షన్ కమిషన్ పట్ల కూడా మనకు నమ్మకం పెరగాల్సిన అవసరం కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ గుడ్ డేస్ అహెడ్. ఇక మార్కెట్స్లోకి వెళ్ళిపోదాం. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, ఎందుకంటే అక్కడ జాబ్స్ డేటా చాలా పాజిటివ్గా వచ్చింది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇప్పుడు జపనీస్ ఇండెక్స్ నికాయ్ స్ట్రాంగ్గా ఉంది, మిగతావి కొంత వీక్గా కనిపిస్తున్నాయి. షాంఘై కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, ఇలాంటి ఇండెక్స్లన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. బట్ నిన్న మనం గమనిస్తే ఆ క్యాష్కి ఇక్కడున్న ఎస్ఎక్స్ నిఫ్టీకి మధ్య ఆల్మోస్ట్ ఒక 45-50 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది, వాటి నుంచి ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రెండు కూడా హెవీ వెయిట్ స్టాక్సే, రెండింటికి కలిపి నిఫ్టీలో సుమారుగా 11.6% వెయిటేజ్ ఉంది. కాబట్టి ఎలా ఇస్తాయి, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి, బాగానే ఇస్తాయి మోస్ట్లీ, బట్ కొద్దిగా రూపీ అప్రిసియేషన్ అనేది వీటి పెర్ఫార్మెన్స్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే మనకు ఐటీలో మల్టీ బ్యాగర్స్ సంఖ్య తగ్గిపోతుంది మనకు. సో ఇన్ఫోసిస్, టీసీఎస్లు ఇంతకుముందు ఇచ్చినట్లుగా రిటర్న్స్, లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే ఇన్ఫోసిస్ హ్యాస్ గివెన్ ఏ నెగిటివ్ రిటర్న్, 8% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. అలాగే టీసీఎస్ 86% రిటర్న్, అంటే కాంపౌండెడ్ పద్ధతిలో చూస్తే మేబీ ఒక 15-16% రిటర్న్ మనకు టీసీఎస్ ఇచ్చింది. సో ఓవరాల్గా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 70% రిటర్న్ మనకు కనిపిస్తుంది, అంటే కాంపౌండెడ్ చూస్తే 12-13% ఉంటుంది. సో టెక్ మహీంద్ర 80% లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్. హెచ్సిఎల్ టెక్ మార్నింగ్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తుంటే కనపడిన అంకెలు ఇవి. సో ఎలాంటి ఇన్ఫోటెక్ అక్వైర్ చేసిన మైంట్రీ ఇప్పుడు 183% రిటర్న్ ఇచ్చింది. సో ఇటువంటి అక్విజిషన్ ఉన్న కేసులో మాత్రమే మనకు బిగ్ రిటర్న్స్ కనిపించాయి, అందులోనూ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లోనే. లార్జ్ క్యాప్స్ విప్రో అయితే
నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. సో హెక్సావేర్, మైండ్ ట్రీ, ఎన్ఐటి టెక్నాలజీస్ ఇటువంటివి మంచి రిటర్న్స్ ఇచ్చాయి బికాజ్ ఆఫ్ ది ఇనార్గానిక్ ప్లే. అంటే వీటిని ఎవరో కంపెనీలు కొనేయడానికి ప్రయత్నం చేయటం, లేదా పిఈ ఫర్ ఇన్స్టాన్స్ ఎన్ఐటి టెక్నాలజీస్లో బేరింగ్స్ ఏషియా ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ స్టేక్ తీసుకుంది, కాబట్టి అందులో మంచి రిటర్న్స్ కనిపించాయి. ఇలా ఐటీ ఈజ్ గివింగ్. ఇంతకుముందు మనం ఎర్లీ 2000s ఆ టైంలో అయితే మల్టీబ్యాగ్ రిటర్న్స్ కనిపించేవి, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అండ్ సెక్టర్ రొటేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆటోమొబైల్స్, ఎన్బిఎఫ్సీస్, అలాగే ఐటీ, వీటిలో కొంత ఇప్పుడు ఈ మధ్య మనీ మనకు ఫ్లో కావడం అనేది చూస్తున్నాం బ్యాంక్స్ నుంచి. సో మేబీ రాబోయే రోజుల్లో బ్యాంక్స్లో కూడా మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇది మనకు స్థూలంగా కనిపిస్తున్న ట్రెండ్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఓటు బహుశా మీకు ఓటు రాలేదనుకుంటాను ఈసారి కూడా. సో ఏం ఇస్తారు నిన్న మేమంతా కొద్దిగా ఎలక్షన్స్లో బిజీగా గడిపాము, మీరు మార్కెట్స్ని డీప్గా గమనిస్తూ ఉండి ఉంటారు, ఎటువంటి ట్రెండ్ కనిపించింది? యా, మార్కెట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 7 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక పాయింట్ దగ్గర ఆగుతుందండి. సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో 11,549కి ప్రిసైస్లీ, బట్ మనం పదే పదే చెప్తున్నాం వన్స్ 11,570 బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ 11,500 నుంచి 11,750 ఆర్ 800 మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం 20-డే మూవింగ్ యావరేజ్ అనేది కొద్దిగా స్లైట్లీ ఇంచ్ అవుతుంది అప్ సైడ్. సో ఇంతకుముందు మనకి 11,436 ఉన్న 20-డే మూవింగ్ యావరేజ్ కరెంట్లీ 11,506కి వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక బుల్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్ అనేది అర్థమవుతుంది. బట్ ఓన్లీ కండిషన్ మనకి ఏంటంటే కనుక 11,549 కింద ఇన్ కేస్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక బేర్స్ అనేవాళ్ళు హైయర్ అంటే స్ట్రాంగ్ పొజిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఒకవేళ అది అయ్యింది అంటే కనుక మార్కెట్ 11,311 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ 11,506 అనేది ఒక మైనర్ హర్డల్ ఆర్ సపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదో 29,623 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. నిన్న మనం ఆల్మోస్ట్ 29,640 దాకా రావటం చూసాం లోలో, అండ్ క్లోజింగ్ వాజ్ 29,786, అంటే లో నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఈ నేపథ్యంలో బయ్ ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో కనుక 29,620 ఒకవేళ కొంటే కనుక 29,508 అంటే 120-130 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే కనుక 30,165 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒకవేళ 11,506 వచ్చింది అంటే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అరౌండ్ 450 దగ్గర మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మళ్ళీ 11,650 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నిన్న మనం చూసాం బేసికలీ కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఎఫ్ఎంపి మెచ్యూరిటీ పేమెంట్ అనేది కొద్దిగానే చేసామని వాళ్ళు చెప్పినప్పటికీ ప్రాబ్లీ మార్కెట్స్ ఆ డిస్కౌంట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇనీషియల్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఎక్కడైతే క్యాపిటల్ రెగ్యులర్గా రిక్వైర్డ్ ఉంటుందో ఆ స్టాక్స్ మనం పడతాం చూసాం, బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఇవన్నీ రికవర్ అయిపోవటం చూసాం. మేబీ బ్యాడ్ న్యూస్ని మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది. సో మార్కెట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ కానీ మనం ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. బట్ ఎక్స్టర్నల్ న్యూస్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ లిక్విడిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో కూడా ఎఫ్ఎంపి మెచ్యూరిటీ అనేది ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంపీస్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్ మెచ్యూరిటీ ప్లాన్స్ అంటాం మనం. నెక్స్ట్ 3 మంత్స్లో 6 మ్యూచువల్ ఫండ్స్ టు రిడీమ్ దేర్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్. సో ఇవన్నీ వాళ్ళు కనుక ఒకవేళ డిఫర్ చేసినా లేకపోతే పార్ట్ పేమెంట్ చేసినా కూడా కొంచెం సెంటిమెంట్స్ కొద్దిగా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. రైట్. సో ఇటువంటి న్యూస్ మనం గమనిస్తున్నాం. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ క్రైసిస్ అనేది ఒకటి రాబోతుంది అంటూ. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లాంటి వాటి జోలికి వెళ్ళటం ఎంతవరకు శ్రేయస్కరం? సో ఎన్బిఎఫ్సీస్లో ఇంకా లిక్విడిటీ క్రంచ్ అనేది కొనసాగుతూనే ఉందండి. కొద్దిగా మనకి నిన్న న్యూస్ కూడా కొద్దిగా ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ రియాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పోజర్స్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఐ థింక్ దేర్ విల్ బి కైండ్ ఆఫ్ అ డెంట్ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. అండ్ మార్కెట్ షేర్ పరంగా కూడా ఆ మార్కెట్ షేర్ ఎన్బిఎఫ్సీస్ ఇంతకుముందు మార్కెట్ షేర్ అవుతుంది అదంతా ప్రైవేట్ బ్యాంక్స్ కార్పొరేట్ బ్యాంక్స్ వైపు షిఫ్ట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. అది మనకి ఇన్ఫాక్ట్ విజిబుల్గా కనబడుతుందండి ప్రైవేట్ బ్యాంక్స్లో మార్కెట్ షేర్ అక్కడ ఇంప్రూవ్ అవ్వడం అనేది. సో నా ఒపీనియన్ అయితే ఐ థింక్ వీల్ ఫేస్ దట్ లిక్విడిటీ క్రంచ్ టు సమ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఓవరాల్గా మ్యాక్రో పరంగా వస్తే మనకి ట్రేడ్ వార్స్ గురించి నవ్ అండ్ దెన్ ఎవ్రీ వస్తూనే ఉన్నాయండి. కొద్దిగా నెగిటివిటీ అయితే ప్రివేల్ అవుతూనే ఉంది అక్కడ కూడా. బట్ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ ఈజ్ వొలటైల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్లైట్ పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవచ్చు అండి. మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఇన్. కాకపోతే ఏంటంటే ఫర్దర్ ట్రిగ్గర్స్ కోసం ఎలక్షన్ అవుట్కమ్స్ పాజిటివ్ అవుట్కమ్ ఏదైతే ఉందో దాని గురించి కానివ్వండి, ఎర్నింగ్స్ గురించి, ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ అరౌండ్ 15% ప్లస్ గ్రోత్ గురించి కానీ ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పుకోవచ్చు అండి. ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ విల్ ట్రిగర్ ద మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు అండ్ పాజిటివ్ సైడ్. సో ఓవరాల్గా మార్కెట్స్ ఆర్ వొలటైల్ విత్ పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఒక స్టాక్ అండి మనం ఎల్ఎన్టీ గురించి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నామండి.
1375 లెవెల్స్ లో ఉందండి. 1700 టార్గెట్ తో బై చేయొచ్చండి ఐ మీన్ స్టాక్ ని. సో ఎఫ్ఐ 20 ఎర్నింగ్స్ కి 20 మల్టిపుల్ ఇచ్చినా కూడా, 21 ఎర్నింగ్స్ కి 20 మల్టిపుల్ ఇచ్చినా కూడా 1700 టార్గెట్ ఈజీలీ గెటబుల్ అండి. వాళ్ళు ఆపరేషన్ లక్ష్యాన్ని ఒక స్టార్ట్ చేశారు, డబ్లింగ్ ద సేల్స్ ఉండండి కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ స్ట్రెంగ్ చేయడము అండ్ ఆర్ఓఐ లెవెల్స్ రిటర్న్ రేషియోస్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ దే ఆర్ ఆన్ ట్రాక్ టిల్ నౌ. అండ్ దాంతోపాటు ఇంతకుముందు మైండ్రీ డీల్ అయితే ఉందో, ఆల్మోస్ట్ 10,500 crores ఏదైతే డీల్ అనుకుంటున్నారో, ఐ థింక్ ఇట్ విల్ యాడ్ టు దేర్ కిటీ అని చెప్పుకోవచ్చండి. సర్వీసెస్ పైన ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు, హైటెక్ సిపిజీ రీటైల్ అండ్ ట్రావెల్ వర్టికల్స్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయని చెప్పుకోవచ్చండి సాఫ్ట్వేర్ పరంగా. అండ్ దాంతోపాటు మెట్రో కూడా, మన హైదరాబాద్ మెట్రో ఇంకొక కొద్ది ఎక్స్టెన్షన్ జరగడం జరిగిందండి. దాంతోపాటు మనకి బై ఎఫ్ఐ 19 డిసెంబర్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో కొద్దిగా ఇంట్రెస్ట్ పడే షార్ట్ టర్మ్ లో ఉన్నా కూడా ఓవరాల్ గా పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు మెట్రో పరంగా. ఆర్డర్ బుక్ కూడా చాలా పాజిటివ్ గా ఉందండి, ఆల్మోస్ట్ 2,800 బిలియన్స్ దగ్గర ఆర్డర్ బుక్ ఉందండి, 400 బిలియన్స్ ప్లస్ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చిందండి లాస్ట్ క్వార్టర్ లో. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లో ఈ క్వార్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది, 14% రెవెన్యూ సిఏజిఆర్ అండ్ 10% ఈపీఎస్ సిఏజిఆర్ చూసుకోవచ్చండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ స్ట్రాంగ్ నోట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ 1700 టార్గెట్ తో బై చేయొచ్చండి లార్స్ అండ్ టూబ్రో. ఓకే, రకరకాల మెయిల్స్ వస్తున్నాయి. సో ఎవరి పొలిటికల్ వ్యూ వాళ్ళది, ఆ పొలిటికల్ వ్యూస్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేయడానికి సమయం అనుకూల సమయం సరిపోదు కాబట్టి నాటి ప్రజెంట్ అయింది. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లు ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా చాలా ఉత్సాహంగా మెయిల్స్ పంపిస్తున్నారు. ముందుగా కాలర్స్ని తీసుకుందాం. ఒక ఫస్ట్ కాలర్ విజయసాగర్, హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, కోరుతున్నాను నేను 3 స్టాక్స్ గురించి అడగాలనుకున్నాను సార్, లాంగ్ టర్మ్ గురించి. ఒకటి బాష్, రెండోది మూడోది పేజ్ ఇండస్ట్రీస్. ఈ మూడు గురించి చెప్తూ ఇప్పుడు లేటెస్ట్ గా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎల్ఎన్టి ఫైనాన్స్ హోల్డింగ్స్ వచ్చింది కదా సార్, దీన్ని AAA రేటింగ్ ఏజెన్సీ ఉంది, దీన్ని అప్లై చేసుకోవచ్చా? నాకు ఫిజికల్ గా కావాలి సర్టిఫికేట్స్, అది తీసుకోవచ్చా సార్? ఎలాగ చెప్పమని పడతారు అరవింద్ గారిని. బాన్స్ పేజ్ ఇండస్ట్రీస్, ఇంకో స్టాక్ ఏదన్నారు? నెక్స్ట్ ఐషర్ మోటార్స్. ఐషర్ మోటార్స్ పేజ్ ఇండస్ట్రీస్ సార్. రైట్ రైట్ రైట్. సో మీ దాంట్లో బాష్ ఇండస్ట్రీస్ బాగానే ఉందండి, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా పాజిటివ్గానే కనబడుతుందండి, మంచి లెవెల్స్లో కూడా ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్టడీ స్టాక్ అని చెప్పుకోవచ్చండి. పెద్దగా మనకి లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉండదండి, ఎందుకంటే కైండ్ ఆఫ్ కాస్ట్లీ స్టాక్ అని చెప్పుకోవచ్చు, వాల్యుయేషన్ పరంగా కూడా కాస్ట్లీగా కనబడుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూసుకుంటే డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్ అవుతుందండి మీకు. ఇక్కడ నుంచి కూడా ఒక 5% డౌన్ సైడ్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్. నా సజెషన్, ఇట్స్ అ గుడ్ పాయింట్ టు ఎంటర్ బాష్ అని చెప్పుకోవచ్చండి. కమింగ్ టు ఈషర్ మోటార్స్, ఐ థింక్ ఈ ప్రైస్ పాయింట్లో కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి స్టాక్ని. కాకపోతే ఏంటంటే రీసెంట్ స్టాక్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మళ్ళీ మార్కెట్ షేర్ గెయిన్ అవుతుందంటే కనబడుతుంది. బట్ ఏంటంటే ఎలాంటి కాంపిటీషన్ జావా నుంచి వస్తుంది, జావా మోటార్ సైకిల్స్ అయితే లాంచ్ చేశారో అదేంటంటే స్టిఫ్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఐ థింక్ ఈషర్ మోటార్స్ విల్ లూజ్ అవుట్ అన్న సమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ ప్రైస్ పాయింట్లో కొద్ది ఎక్స్పెన్సివ్ అవుతుందండి. నా సజెషన్, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఈషర్ మోటార్స్ గురించి. బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్, కాకపోతే వెయిట్ చేసి బై చేసుకోమని చెప్తాను ఎనీ డిప్స్లో. బాష్ ఈజ్ అ బై అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు పేజ్ ఇండస్ట్రీస్, కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అవుతుందండి ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకుంటే. నా సజెషన్, ఎనీ డిప్స్లో ఎంటర్ అవ్వచ్చండి పేజ్ ఇండస్ట్రీస్. మూడు కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్స్, కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ మీరు చూస్ చేసుకుంటున్నారండి. సో నా సజెషన్, బై ఆన్ ఎవ్రీ డిప్ అండ్ ప్రతి డిప్లో కూడా తర్వాత ఏదైనా డిప్ వచ్చినా కూడా యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి మూడు స్టాక్స్కి. రైట్. అలాగే మీరు ఎన్సీడీస్ గురించి అడిగారు, ఎన్సీడీస్లో ప్రస్తుతానికి ఓకే అండి, దే ఆర్ గుడ్, AAA రేటింగ్ అంటున్నారు. ఎల్ఎన్టి లాంటి ఒక పేరెంటేజ్ ఉన్న కంపెనీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది కనపడలేదు ప్రస్తుతానికి, కానీ ఎప్పటికప్పుడు మీరు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలి. సో మనకి ఎన్సీడీలు ఇచ్చిన సమయంలో ఉన్న AAA రేటింగ్ భవిష్యత్తులో ఉంటుంది అనేది చెప్పలేము. సో ఎవ్రీ 6 మంత్స్కి వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు, ఆ రేటింగ్స్ని కూడా గమనిస్తూ ఉండండి. తర్వాత రవికుమార్ హైదరాబాద్ నుంచి, హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నేను ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 141లో హోల్డ్ చేస్తున్నాను సార్. అరౌండ్ 2000 స్పేస్ స్టాక్స్, అది ఏమన్నా రికవరీ అవుతుందా సార్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ లో? ఐబి రియల్ ఎస్టేట్ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే బాగా పెరిగిందండి స్టాక్. మీరు చూస్తే కనుక 90 రూపీస్ నుంచి క్లోజ్ టు 125 దాకా రావటం చేసాం. సో నా ఉద్దేశంలో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం చూస్తే 63 దగ్గర బాటమ్ అవుట్ అయిపోయింది.
అండ్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ వాలటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మేబీ 1-2 మంత్స్లోనే మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సో కరెంట్ ప్రైస్ అరౌండ్ 118 ఉంది. సో 152 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ స్టాక్లో. మీరు 140 అరౌండ్ కొన్నారు, ఒకవేళ 152 వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటే కనుక యాజ్ ఆఫ్ నో 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి, విచ్ ఈస్ 95 రూపీస్. హరి మెయిల్ పంపించారు, క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ జిఐసి హౌసింగ్ ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచి కంపెనీ అవుతుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఐ థింక్ క్యాన్ఫిన్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. జిఐసి కన్నా నా ఉద్దేశంలో రెండు కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒకటి ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఒకటేమో బ్యాంకింగ్ రిలేటెడ్, కాబట్టి ఐ థింక్ బిట్వీన్ ద టూ క్యాన్ఫిన్ హోమ్స్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో తీసుకోండి, మేబీ 10-15% కరెక్షన్లో. మన కాలర్ లైన్లో ఉన్నారు, నరసింహారావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నాది భారత్ ఫైనాన్షియల్. హలో, అడగండి. అది భారత్ ఫైనాన్షియల్ 400 షేర్స్ ఉన్నాయండి, లాంగ్ టర్మ్ కోసం అది ఉంచాను. అది ఇప్పుడు ఇండస్ట్రియల్ బ్యాంక్ లో మార్జ్ అవుతుంది కదా, అలాగా కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఇది అమ్మేసి వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా? ఒక 2-3 ఇయర్స్ ఐ వాంట్ టు స్టే. భారత్ ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చా దీన్ని, అంటే ఇండస్ట్రీ లో ఆయన కొనసాగే ఉద్దేశం? కరెక్ట్. ఐ థింక్ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదండి. ఇన్ కేస్ మీరు ఇండస్ఇండ్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ కెన్ కంటిన్యూ అండి భారత్ ఫైనాన్షియల్, ఎందుకంటే మర్జింగ్ రేషియో కూడా ఈక్వల్లీ వస్తాయి. సో మేబీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ ఐ థింక్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్ 400 షేర్స్ మీ దగ్గర ఉన్నాయన్నారు, మేబీ 200 షేర్స్ మీరు అమ్మేసి ఫెడరల్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వమని నా సజెషన్. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 2 బ్యాంక్స్ మీరు హోల్డ్ చేస్తారు ప్రైవేట్ స్పేస్లో, వన్ ఈస్ ఫెడరల్ అండ్ వన్ ఈస్ ఇండస్ఇండ్. సో 2-3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఫెడరల్ విల్ ఆల్సో డూ గుడ్, సో 50% యూ క్యాన్ షిఫ్ట్ టు ఫెడరల్ బ్యాంక్. తణుకు నుంచి నరసింహారావు అడుగుతున్నారు, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్యూచర్స్లో కొనొచ్చా ఇక్కడ ఈ లెవెల్లో? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ బై. సో ఎఫ్ఎంసీజీ ఓవరాల్ స్పేస్ కొద్దిగా బేరిష్గా ఉందండి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీడియం టర్మ్ బేరిష్లో ఉంది స్టాక్. సో ఈ స్టాక్ మీరు గమనిస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఆల్మోస్ట్ 850 నుంచి క్లోజ్ టు 650 దాకా రావటం చేసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే 643 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 2018 ఆగస్ట్ ప్రైస్ అది. సో ప్రాబ్లీ అది స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి స్టాక్స్ని ఐ డోంట్ రికమెండ్ టు బై అండి, ఎందుకంటే లోవర్ లోస్ ఎప్పుడు ఫామ్ అవుతుంటాయో బేరిష్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఎ గుడ్ నేమ్ కాబట్టి ప్రాబ్లీ 640 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే హోల్డ్ చేయొచ్చు, అది కూడా క్విక్ ట్రేడ్ కోసం అరౌండ్ 700 దగ్గర అమ్మేటట్టు ఉంటే. నెల్ క్యాస్ట్ ఉన్నాయట వీరభద్రరావు దగ్గర, 80 రూపీస్లో తీసుకున్నారు, ఏం చేయాలి దీన్ని? నెల్ క్యాస్ట్ ఐరన్ కాస్టింగ్స్లో ఉంటారండి వీళ్ళు, కొద్దిగా గ్రోత్ పరంగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి చూసుకున్నా కూడా. మీ ప్రైసింగ్ కూడా కొద్దిగా హై అయిందండి, 80 రూపీస్ అని అంటే. సో కొద్దిగా రిటర్న్ రేషియోస్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్గానే కనబడుతున్నాయి, కాకపోతే అంటే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి, దట్టు మిడ్ క్యాప్స్లో కూడా కొద్దిగా రివైవల్ కనబడుతుంది. నా సెషన్ వెయిట్ చేయమని చెప్తానండి నెల్ కాస్ట్లో, కాకపోతే ఏంటంటే ఎనీథింగ్ అబౌ లైక్ యువర్ ప్రైస్ ఇస్ లైక్ యూ షుడ్ బుక్ అండ్ గెట్ అవుట్ అండి, ఎందుకంటే చాలా సెక్టర్స్ ఉన్నాయి అక్కడ మనకి రిస్క్లెస్ సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు అండి ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, లైక్ కార్పొరేట్ బ్యాంక్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ కార్పొరేట్ బ్యాంక్స్ కానివ్వండి. సో నా సజెషన్ ఎనీథింగ్ నియర్ టు యువర్ ప్రైస్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు దోస్ సెక్టర్స్ అండి. జ్యోతి అడుగుతున్నారు, ఇంజనీర్స్ ఇండియా 195లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? అలాగే అవంతి ఫీడ్స్ కూడా ఇదే పరిస్థితి, యావరేజింగ్కి సరైన సమయమా? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లమ్ మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి, దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఈస్ డూయింగ్ గుడ్ అండి. నా ఉద్దేశంలో లార్జ్ క్యాప్కి వెళ్ళాలంటే ప్రాబ్లీ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఆర్బీఎల్ బ్యాంక్ వెళ్ళమని చెప్తాను, అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉండాలంటే ఫెడరల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. రెండు కూడా మీరు ఉన్న స్టాక్స్ ఉంచమని చెప్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 30-40% డౌన్లో ఉన్నాయి. సో ఎప్పుడు ఫాలోయింగ్ స్టాక్స్ని యావరేజ్ అయితే వద్దు, ఫ్రెష్గా క్యాపిటల్ పెట్టాలంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. పిఎస్ రెడ్డి అడుగుతున్నారు, ఎల్ఐసి హౌసింగ్ 530లో, మారుతి 8000లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా మారుతి అయితే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారండి, కొద్దిగా నియర్ టర్మ్లో అయితే కొద్దిగా వాలటిలిటీ కనబడుతుందండి. ఇన్ఫాక్ట్ మీరు 6500 లెవెల్స్కి ఎప్పుడైనా వస్తే మీరు యావరేజ్ చేసుకోవాలని చెప్తానండి, ఎందుకంటే ఆటో ఇప్పుడు వాల్యూ జోన్లోకి కొద్దిగా స్లైడ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ బయన్ చేయొచ్చండి మారుతి, కాకపోతే మీ దగ్గర 8000 పొజిషన్ అయితే కొద్దిగా హై ప్రైస్ కాబట్టి ఎనీవేర్ నియర్ 6500 ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ అండి. కమింగ్ టు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పర్లేదండి, యు ఆర్ అన్ డీసెంట్ స్టాక్, మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. రైట్, ఇంకా చాలా మెయిల్స్ మిగిలాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్.